గ్రామ ప్రజల కోసం వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దోనబండ గ్రామంలో సాయిబాబా ఆలయం వివాహ శుభకార్యాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం తమ స్వంత ఖర్చులతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు చేపట్టారు. ఓం విఘ్న రాజాజన మహాం గణాధిపాజన మహాం ధూమ సూర్య ఉదయతే అధ నక్షత్ర నైతే యావత్ త్రసూర్ యోగచ్చే ధనుర్ధరాజై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నోధరాః ప్రచోదయాత్ పృథివ్యై నమః భూదేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి ఆశ్రమం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచరణం సమర్పయామి సత్యస్య హద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతస్య రోదన వ్యఖ్యనమైరస్వః యత్వా సరజైః వాయుమతేజాదన్యః కృతః ఉపసుదంతరే వతారా బళం చంద్ర బళం తరేవ విద్యా బళం దైవ బళం తరేవ ఈరోజు మా దొనబండ గ్రామంలో మేము సాయిబాబా ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చేసిన నడిపెల్లి ఎమ్మెల్యే గారు, నడిపెల్లి దివాకర్ రావు గారు, అలాగే ఎంపీపీ గారు, ఇక్కడున్న సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ ఆలయ ప్రతిష్టాపన చేయాలని ఈరోజు కాదు, మాది ఒక 10 సంవత్సరాల కోరిక అది. ఆ రోజు అనుకున్నాము. మన ఆలయ నిర్మాణానికి 10 గుంటల ల్యాండ్ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఊర్లో ఎవరు అంటే చుట్టుపక్కల ఊర్లో కూడా ఎవరైనా కూడా పేదవారు కూడా పెళ్లి చేసుకునే విధంగా కూడా ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మిస్తున్నాము. ప్రతి పేదవారు కూడా మేము పెళ్లి చేసుకోలేకుండా ఉంటున్నాం అని కూడా ఏ ఒక్కరికి రాకుండా కూడా అలాగే ఈ కమ్యూనిటీ హాల్, ఈ టెంపుల్ కూడా నిర్మిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా వంతు కూడా మేము సహాయ సహకారాలు కూడా ఈ ఊరి తరఫున కూడా అందిస్తున్నాము. అలాగే గ్రామ ప్రజలందరూ, పెద్దలు కూడా మా ఈ ఆలయ నిర్మాణానికి మాకు సపోర్ట్ చేస్తూ మా వెనుక ఉండి మమ్మల్ని బెన్నంటూ ముందు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన కూడా ఒక మాకు ఒక కోరిక ఉంది. మా పెద్ద పాపకి కొంచెం మాటల ప్రాబ్లం ఉంది, కాబట్టి ఆ మాటలు కూడా రావాలని కూడా ఆ దేవుణ్ణి మీరందరూ మాతో పాటు కూడా ఊరు ప్రజలందరూ కూడా కోరుకోవాలని ప్రతి ఒక్కరిని నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.